కోడిగోడ్ తోటలో ఎలక్ట్రికల్ క్రెమటోరియం గ్యాస్ కి సంబంధించి తో ఈ రోజు క్రెమటోరియం ని ఓపెన్ చేసుకోవడం జరిగింది దాదాపు 2 కోట్ల రూపాయలతో బిల్డింగ్ ఒక యూనిట్ దీనికి సంబంధించి ఏదైతే ఆఫీస్ రూమ్ గాని మొత్తం అంతా కూడా బిల్డింగ్ అంతా కూడా ఈ రోజు 2 కోట్లతో చేశాం ఒకటి ఈ రోజు ఓపెన్ చేశాం అవసరమైతే రెండో యూనిట్ కూడా ఇన్స్టాల్ చేసుకునే దానికి కూడా స్పేసింగ్ ని దానికి కూడా కట్టడం జరిగింది దానికి కూడా రకాల అర్జెంట్ గా మనం ఎక్కువైతే మనం ఇంకొకటి కూడా పెట్టుకోవాలంటే దానికి కూడా సంబంధించిన కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా పూర్తి చేసి పెట్టి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మనం ఎప్పుడైనా అవసరం అయితే పెట్టాం ఈరోజు ఈ క్రెమటోరియం బరేల్ గ్రౌండ్కి సంబంధించి మన కోవిడ్లో వచ్చినప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాము అందరం కూడా చూసాం అందులో భాగంగా నెల్లూరు నగరంలో ఒక మంచి మోడర్నైజ్డ్ క్రెమటోరియం ఈరోజు కట్టుకున్నాం ఇదే కాకుండా వైకుంఠపురంలో కూడా ఈరోజు 50 లక్షలతో ఒక స్కూల్ని ఒక అంగన్వాడీ రూమ్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాటకు వస్తే మేమేం చేయలేదు కళ్ళు లేని కబోదులకి గుడ్డిగా ఊరికిన అబద్ధాలు చెప్పి ఏదో ప్రజల్ని మభ్యపెట్టే తప్ప ఈరోజు దాదాపు ఇంకొక 2 నెలల్లోనే నెల్లూరు నగరంలో మీరేం చేశారు మేమేం చేశాం కూడా తెలియజేస్తాం మీరు ఉన్నాయి బాగలు కొట్టి పాత రోడ్లు ఉన్న రోడ్లను బాగలు కొట్టి ఎత్తు రోడ్లు వేసి బరునుకి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసి ఈరోజు ప్రజలు నీళ్ళతో ఇళ్లలోకి నీళ్లు వెళ్ళే విధంగా మీరు ఇబ్బంది పరమైన పనులు మీరు చేశారు మేము 10 మందికి ఉపయోగపడే విధంగా ఒక శాశ్వతమైన పనులు మేము చేస్తున్నాం స్కూల్స్ కానీ పార్క్స్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ క్రెమటోరియంస్ కానీ రీటైనింగ్ వాల్స్ కానీ ఈరోజు ఇట్లాంటివన్నీ ఒక 2 నెలల్లోనే అడుగుతున్నారు కదా అనిల్ ఏం చేశాడని ఈ నెలాఖరు నుంచి డోర్ టు డోర్ వస్తున్నా ప్రతి వార్డులో ప్రతి సెక్రటేరియట్లో ఒక సెక్రటేరియట్ పరిధిలో ఈ ప్రభుత్వం ఎంతమందికి అన్ని ఇల్లు ఇచ్చింది ఎంతమందికి అమ్మ ఒడి ఇచ్చింది ఎంతమందికి చేయితో వచ్చింది ఈ పొందుపరచడమే కాకుండా నెల్లూరు నగరానికి మేము వచ్చిన తర్వాత ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం ఎంత పనులు చేశాం కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఎందెందో నేను మీటింగ్లో చెప్పా 3వ సారి డంకా బజాయిస్తున్నాను నెల్లూరు నగరంలో అని చూడా 1.5 సంవత్సరం ఒక పదవితో వెలగబెట్టారాడ కొందరు నా కల 3 ఫ్లైఓవర్లు అన్నారు అర ఫ్లైఓవర్ లేదు సరే నెల్లూరు నగరంలో 1.5 సంవత్సరంలో ఎన్ని పార్కులు ఒక్క 5 పార్కులైనా చేశారా అది దుక్కులే 1.5 సంవత్సరం ఏదో రకంగా ఒక కబూదికి ఏదో చెప్తున్నాడు కళ్ళు లేని ఒక కబూది రోజు తిరగతా అబద్ధాలు చెప్తా తిరుగుతున్నాడు 10,000 ఫోన్లు చేసి కూడా చిల్లర ఎరుకునే కబూది ఫోన్ చేసి ప్రతి కార్యక్రమం చేయాలంటే ఫోన్ చేయటమే ఒక కార్యక్రమం వస్తుందంటే నగర ప్రజలు భయపడిపోతున్నారు రెండు సందాలు అడిగిపోతున్నావు తడి సందాల రెడ్డి ఎక్కడరా నాయన అని ఆవిడ కూడా మాట్లాడే అసలు ఎవడు పోటీ చేస్తాడరా ఇక్కడ మీరు చెప్పండి మీ పార్టీలో నేను పోటీ చేసేది ఖచ్చితంగా అని చెప్పి చెప్పండి ఎవడో దమ్మున్నాడు ఒక ఆయన చెప్తారు పాత ఆయన వస్తాడని ఒక ఆయన నేనే మీ అంతు తేలుస్తాను ఒక ఆయన మీ ఇద్దరు కాదు ఇంకొక ఆయన అని అసలు ఎవరిని ఊరికినే ప్రెస్ మీట్లో కూర్చోటాలు ఊరికినే ఎసరకర్రలు వేసుకొని ఒక అరగంట సేపు తిరిగేసి ఇళ్లలో పొందుకునే మీ బ్రతుక్కి ఏ రోజైనా మీ చేతిలో జోబులోని తీసి ఒక 10 మందికి సాయం చేసిన దిక్కుందే 10 మందికి వరదలప్పుడు అసలు కనీసం ఊరినే వచ్చి వెళ్ళారు కానీ కనీసం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే వరదలు వస్తే మేము కూర్చొని భోజనాలు పెట్టాము 10 రోజులు కష్టపడ్డాం ఒక్క మనిషికి ఒక చీర ఇచ్చుంటారా ఒక మనిషికి ఇది చేస్తుంటారా మీరు కూడా మాట్లాడితే అట దమ్ముంటే నేను పోటీ నేను ఏడు ఇప్పుడు ఉన్నానబ్బా ఏడే ఉన్నా రేపు ఉంటా ఎల్లుండి ఉంటా అసలు మీ పరిస్థితులు ఏంది పాప వయసులు అయిపోతున్నాయి 10 సంవత్సరాల నుంచి నేనే ఎమ్మెల్యేనే 63 వచ్చేసినట్టుంది పాపం రేపటికి రిటైర్ కూడా అయిపోయింది 65 పెన్షన్ పెట్టేయాలి ఆయనకి
పెన్షన్ అప్లై చేయమని ఆయన ఫస్ట్ ఏమన్నా మంచిగా కార్లు ఉన్నాయి కదా పెన్షన్ రాదులే పెన్షన్ దాటేసిన వయసులో ఉన్నావు నువ్వు ఎందుకు స్వామి మీరు మాట్లాడతారు 63 64 వీళ్ళు మళ్ళీ వచ్చి మేము ఉద్ధరిస్తారంట ఒళ్ళంతా జబ్బులు షుగర్ ఉందో బీపీ ఉందో ఇంకోటి ఏదో లోపల ఇంకో రెండు ఉన్నాయి ఈ పెట్టుకొని మీరు మీరంట రేపంటే పోటీ చేసి అంట నెల్లూరు నగరిని ఉద్ధరిస్తారంట ఇందిరా స్వామి ఉద్ధరించేది నేను మామూలుగా ఇన్ని రోజుల నుంచి ఫోన్లే వాక్కుంటా ఉన్నాడు నెల్లూరు నగరంలో పడి ఇష్టం వచ్చినట్ట అనిల్ మాట్లాడుతూ ఉన్నాడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నా అంటే గమ్ముకున్నా అంటే చేతగా కాదు ఒక పక్క నువ్వే అంటున్నావు అనిల్ రౌడీ గుండా రౌడీ గుండా రౌడీ గుండా అని నేను కానీ అవతారం ఎత్తాను అనుకో నువ్వు అట్టడు కూడా తిరగలేవు ఎందుకురా నాయన నీ పనేదో మాట్లాడుకుంటున్నావు మాట్లాడుకో నేను పోటీ చేస్తున్నాం కదా చెప్పినాం కదా ఎందుకు భయము వచ్చే నెల నుంచి తిరిగేటప్పుడు మేమేం చేసాం కనిపించట్లే పాపం ఓపెనింగ్లో ఈరోజు చేసాం ఇక్కడ ఒక శంకుస్థాపన చేశా నిన్న పత్తివారి స్కూల్ దగ్గర ఒక స్కూల్ చేసా మొన్న ఒక పార్క్ చేసాం తొందరలో ఇంకో 10 రోజుల్లో ఇంకో 10 పార్కులు ఓపెనింగ్లు చేస్తున్నాం ఇంకో 10 స్కూల్ శంకుస్థాపనలు చేస్తున్నాం మైపాడు రోడ్డు టెండర్కి వెళ్ళబోతుంది ఇంకో 3 రోజులు 4 లేన్ రోడ్డు తొందరలో అది కూడా అయిపోతూ ఉంది 4 లేన్ చేసేయబోతున్నాం మైపాడు రోడ్డు కూడా మనం ఏం చేసాం మనం ఏమీ చేయలే మనం ఏం చేయకుండా మేము పీకాం మీరు ఏం పీకారు స్వామి అర్ధరాత్రి ఉన్న రోడ్లు పగలగొట్టి రోడ్లు వేసారు ఆ రోడ్లు ఇప్పుడు బద్దలు పగిలిపోయి ఉన్నాయి కాదా ఇది వాళ్ళు చేసింది బోడిగోడ్ తోటలో ఎలక్ట్రికల్ క్రెమటోరియం గ్యాస్కి సంబంధించి తో ఈరోజు క్రెమటోరియంని ఓపెన్ చేసుకోవడం జరిగింది దాదాపు 2 కోట్ల రూపాయలతో బిల్డింగు ఒక యూనిట్ దీనికి సంబంధించి ఏదైతే ఆఫీస్ రూమ్ కానీ మొత్తం అంతా కూడా బిల్డింగ్ అంతా కూడా ఈరోజు 2 కోట్లతో చేసాం ఒకటి ఈరోజు ఓపెన్ చేసాం అవసరమైతే 2 యూనిట్ కూడా ఇన్స్టాల్ చేసుకునే దానికి కూడా స్పేసింగ్ని దానికి కూడా కట్టడం జరిగింది దానికి కూడా ఒకవేళ అర్జెంటుగా మనం ఎక్కువైతే మనం ఇంకోటి కూడా పెట్టుకోవాలంటే దానికి కూడా సంబంధించిన కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా పూర్తి చేసి పెట్టి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మనం ఎప్పుడైనా అవసరం అయితే పెట్టాం ఈరోజు ఈ క్రెమటోరియము బరేల్ గ్రౌండ్కి సంబంధించి మొన్న కోవిడ్లో వచ్చినప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాము అందరం కూడా చూసాం అందులో భాగంగా నెల్లూరు నగరంలో ఒక మంచి మోడర్నైజ్డ్ క్రెమటోరియం ఈరోజు కట్టుకున్నాం ఇదే కాకుండా వైకుంఠపురంలో కూడా ఈరోజు 50 లక్షలతో ఒక స్కూల్ని ఒక అంగన్వాడీ రూమ్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాటకొస్తే మేమేం చేయలేదు కళ్ళు లేని కబోదులకి గుడ్డిగా ఊరికిన అబద్ధాలు చెప్పి ఏదో ప్రజల్ని మభ్యపెట్టే తప్ప ఈరోజు దాదాపు ఇంకొక 2 నెలల్లోనే నెల్లూరు నగరంలో మీరేం చేశారు మేమేం చేసాం కూడా తెలియజేస్తాం మీరు ఉన్నాయి పగలగొట్టి పాత రోడ్లు ఉన్న రోడ్లను పగలగొట్టి ఎత్తు రోడ్లు వేసి బరునుకి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసి ఈరోజు ప్రజలు నీళ్ళతో ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళే విధంగా మీరు ఇబ్బంది పరమైన పనులు మీరు చేశారు మేము 10 మందికి ఉపయోగపడే విధంగా ఒక శాశ్వతమైన పనులు మేము చేస్తున్నాం స్కూల్స్ కానీ పార్క్స్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ క్రెమటోరియంస్ కానీ రీటైనింగ్ వాల్స్ కానీ ఈరోజు ఇట్లాంటివన్నీ ఒక 2 నెలల్లోనే అడుగుతున్నారు కదా అనిల్ ఏం చేశాడని ఈ నెలాఖరు నుంచి డోర్ టు డోర్ వస్తున్నా ప్రతి వార్డులో ప్రతి సెక్రటేరియట్లో ఒక సెక్రటేరియట్ పరిధిలో ఈ ప్రభుత్వం ఎంతమందికి అన్ని ఇల్లు ఇచ్చింది ఎంతమందికి అమ్మ ఒడి ఇచ్చింది ఎంతమందికి చేయితొచ్చింది ఈ పొందుపరచడమే కాకుండా నెల్లూరు నగరానికి మేము వచ్చిన తర్వాత ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం ఎంత పనులు చేశాం కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఎందెందో నేను మీటింగ్లో చెప్పా 3వ సారి డంకా బజా ఇస్తున్నాను నెల్లూరు నగరంలో అని చూడా
ఒకటిన్నర సంవత్సరం ఒక పదవితో వెలగబెట్టారు కొందరు. నా కళ మూడు ఫ్లైఓవర్లు అన్నారు, అర ఫ్లైఓవర్ లేదు. సరే, నెల్లూరు నగరంలో ఒకటిన్నర సంవత్సరంలో ఎన్ని పార్కులు, ఒక్క 5 పార్కులైనా చేశారా? అది దుక్కులే. ఒకటిన్నర సంవత్సరం ఏదో రకంగా ఒక కబూదికి ఏదో చెప్తున్నాడు, కళ్ళు లేని ఒక కబూది రోజు తిరగతా అబద్ధాలు చెప్తా తిరుగుతున్నాడు. 10,000 ఫోన్లు చేసి కూడా చిల్లర ఎరుకునే కబోది. ఫోన్ చేసి ప్రతి కార్యక్రమం చేయాలంటే ఫోన్ చేయటమే. ఒక కార్యక్రమం వస్తుందంటే నగర ప్రజలు భయపడిపోతున్నారు. రెండు సందాలు అడిగిపోతున్నాడు, ఈ సందాలు రెడ్డి ఎక్కడరా నాయన అని. ఆడు కూడా మాట్లాడే, అసలు ఎవడు పోటీ చేస్తాడు రా ఇక్కడ, మీరు చెప్పండి, మీ పార్టీలో నేను పోటీ చేసేది ఖచ్చితంగా అని చెప్పి చెప్పండి. ఎవడో దమ్మున్నాడు, ఒక ఆయన చెప్తారు పాత ఆయన వస్తాడని, ఒక ఆయన, ఒక ఆయన నేనే మీ అంతు తేలుస్తాను, ఒక ఆయన మీ ఇద్దరు కాదు ఇంకొక ఆయన అని. అసలు ఎవరిని ఊరికినే ప్రెస్ మీట్లో కూర్చోటాలు, ఊరికినే ఎసరకర్రలు వేసుకొని ఒక అరగంట సేపు తిరిగేసి ఇళ్లలో పొందుకునే మీ బ్రతుక్కి ఏ రోజైనా మీ చేతిలో జోబులోని తీసి ఓ 10 మందికి సాయం చేసిన దిక్కుందే? 10 మందికి వరదలప్పుడు అసలు కనీసం ఊరికినే వచ్చి వెళ్ళారు, కానీ కనీసం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే వరదలు వస్తే మేము కూర్చొని భోజనాలు పెట్టాము, 10 రోజులు కష్టపడ్డాం. ఒక్క మనిషికి ఒక చీర ఇచ్చి ఉంటారా, ఒక మనిషికి ఇది చేసి ఉంటారా? మీరు కూడా మాట్లాడితే అట్రా, దమ్ముంటే నేను పోటీ, నేను ఏడు ఇప్పుడు ఉన్నానబ్బా, ఏడే ఉన్నా రేపు ఉంటా ఎల్లుండి ఉంటా. అసలు మీ పరిస్థితులు ఏంది? పాప వయసులు అయిపోతున్నాయి, 10 సంవత్సరాల నుంచి నేనే ఎమ్మెల్యే, నేనే ఎమ్మెల్యే అని 63 వచ్చేసినట్టుంది పాపం. రేపటికి రిటైర్ కూడా అయిపోయింది, 65 పెన్షన్ పెట్టేయాలి ఆయనకి. పెన్షన్ అప్లై చేయమని ఆయన ఫస్ట్, ఏమన్నా మంచిగా కార్లు ఉన్నాయి కదా పెన్షన్ రాదులే, పెన్షన్ దాటేసిన వయసులో ఉన్నావు నువ్వు, ఎందుకు స్వామి మీరు మాట్లాడతారు 63 64? వీళ్ళు మళ్ళీ వచ్చి మేము ఉద్ధరిస్తారంట. ఒళ్ళంతా జబ్బులు, షుగర్ ఉందో బీపీ ఉందో ఇంకోటి ఏదో లోపల ఇంకో 2 ఉన్నాయి, ఈ పెట్టుకొని మీరంట రేపంటే పోటీ చేసి అంట నెల్లూరు నగరం ఉద్ధరిస్తారంట. ఇందిరా స్వామి ఉద్ధరించేది? నేను మామూలుగా ఇన్ని రోజుల నుంచి పోన్లే వాక్కుంటా ఉన్నాడు నెల్లూరు నగరంలో పడి, ఇష్టం వచ్చినట్ట అనిల్ని మాట్లాడుతూ ఉన్నాడు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నా అంటే గమ్ముకున్నా అంటే చేతగా కాదు. ఒక పక్క నువ్వే అంటున్నావు అనిల్ రౌడీ గుండా రౌడీ గుండా రౌడీ గుండా అని, నేను కానీ అవతారం ఎత్తాను అనుకో, నువ్వు అట్టడు కూడా తిరగలేవు. ఎందుకురా నాయన, నీ పనేదో మాట్లాడుకుంటున్నావు మాట్లాడుకో, నేను పోటీ చేస్తున్నాం కదా చెప్పినాం కదా, ఎందుకు భయము? వచ్చే నెల నుంచి తిరిగేటప్పుడు మేమేం చేసాం కనిపించట్ల పాపం ఓపెనింగ్లో, ఈరోజు ఇది చేసాం, ఇక్కడ ఒక శంకుస్థాపన చేసాం, నిన్న పత్తివాడ స్కూల్ దగ్గర ఒక స్కూల్ చేసా, మొన్న ఒక పార్క్ చేసాం, తొందరలో ఇంకో 10 రోజుల్లో ఇంకో 10 పార్కులు ఓపెనింగ్లు చేస్తున్నాం, ఇంకో 10 స్కూల్ శంకుస్థాపనలు చేస్తున్నాం, మైపాడు రోడ్డు టెండర్కి వెళ్ళబోతుంది ఇంకో 3 రోజులు, 4 లేన్ రోడ్డు తొందరలో అది కూడా అయిపోతూ ఉంది, 4 లేన్ చేసేయబోతున్నాం మైపాడు రోడ్డు కూడా. మనం ఏం చేసాం? మనం ఏమీ చేయలే. మనం ఏమి చేయకుండా మేము పీకాం మేము పీకాం మేము పీకాం. మీరు ఏం పీకారు స్వామి? అర్ధరాత్రి ఉన్న రోడ్లు బదులు కొట్టి రోడ్లు వేసారు, ఆ రోడ్లు ఇప్పుడు బద్దలు బద్దలు పగిలిపోయి ఉన్నాయి కాదా? ఇది వాళ్ళు చేసింది.